బాబారావు. వచ్చాను సార్. శేఖరం. వచ్చాను సార్. భాస్కరం. వచ్చాను సార్. శివాజీ. వచ్చాను సార్. బాబు. వచ్చాను సార్. రాజు. రాజు ఇవాళ కూడా రాలేదా? ఎక్కడ్రా వాడు? వాళ్ళ ఇంట్లో వేసమన్నారే. ఏంటి, నిన్ను పుల్లలు మోసుకోవడమన్నాడా? అవునే, మా అమ్మ తిడిద్ది నేను వెళ్ళనన్నాను. ఆయనేమో నేను మాస్టర్ని చెప్తున్నాను, చేస్తావా లేదా, చేయకపోతే చూడు మీ అమ్మతో చెప్పి ఏం చేస్తాను అన్నాడే. ఏం చేస్తాడంట? కొడతాడో ఏమోనే. వరాలమ్మ గారు, వరాలమ్మ గారు. ఏంటి మీ కుర్రాడి పరిస్థితి? ఏం బాగుండలేదమ్మా, వాడు అసలు బడికి రావట్లేదు. మీ ఇంటికి పుల్లలు మోసుకెడితే బాగుంటుందా? పుల్లలా? మా ఇంటిగా పుల్లలేంటమ్మా? మీ బడి పంతుల విషయం అంతా నాకు బాగా తెలుసు. పిల్లలు చదువు కోసం బడికొస్తే మీ ఇంటి పనులన్నీ చేయించుకుంటారు, చేయకపోతే వాడు అది చేశాడు ఇది చేశాడని పితూరీలు. పితూరీలు చెప్పాల్సిన కర్మ నాకేం లేదమ్మా. నీ కొడుకు పులి జూదలాడి బీడీలు తాగి చెడిపోతున్నాడు. బాగు చేసుకుంటే బాగు చేసుకోండి, నాశనం చేసుకుంటే నాశనం చేసుకోండి మీ కర్మ. ఏమిటి పెద్ద పరుచుగా పోతున్నావు? అసలు వాళ్ళు పులి చూద ఎందుకు ఆడారు? మీ మాస్టర్లందరూ కలిసి తాకాడుతూ కూర్చుంటే వాళ్ళకు పొద్దుపోక పులి చూడాలంటుంటారు. మీరు సరిగ్గా చదువు చెప్తే వాళ్ళెందుకు ఆ పులి చూడాలంటారు? తల్లి, బుద్ధి తక్కువై చదువునమ్మా అని చెప్పడానికి వచ్చాను. తప్పు నాది, నీ కొడుకు శ్రీరామచంద్రుడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? రేపు బళ్ళో కొడతాడో ఏమోనే. కొడితే బతుకుంటాడు. నువ్వు వెళ్ళి ఆడుకో, వెళ్ళు.